యేసు ప్రేమస్వరం అనేటటువంటి ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మేము అందరూ రావడానికి దేవుడు ఎంతగానో సహాయపడినందుకై ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తా ఉన్నాను, మహిమపరుస్తా ఉన్నాను. మీరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ అనేక మంది వారు ఫోన్ కాల్స్ ద్వారా మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మేము కూడా నిత్యము మీ గురించి మరి ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఈ దినాన్ని మరలా ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ప్రభువును స్తుతిస్తూ మన వాక్యములకు వెళ్ళక పూర్వము మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానిద్దాము, ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి విధంగా దేవ మరి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ఈ సమయం అంతటి బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను మా ప్రభువ. దేవ మరి మీరు సహాయం చేయండి, కృప చూపించండి, మీ కనికరము మీ దయ మీ వాస్తలత కొరకే వేడుకుంటా ఉన్నాను తండ్రి. నిలబడుతున్న దాసుడు వట్టివాడని ఏమాత్రం అర్హత లేనటువంటి వాడని ఒప్పుకుంటున్నాను తండ్రి. మీ సిలువు చాటును మరుగుపరచండి ప్రభువ. మీ ప్రజలకు కావలసినటువంటి లేఖన భాగములను ప్రభువ మరి మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, మహత్కర అద్భుతమైన కార్యము జరిగించేటటువంటి దేవ, మరి కేవలముని మీ నోటి బోరగా మాత్రమే వాడుకుని ప్రభువ మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి, మరొక సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకి ఇచ్చినటువంటి సమయం అంతటి బట్టి కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క నెలలో మనం ఎక్కడ చూసినా కూడా మరి ఈ యొక్క మరి క్రిస్మస్ మరి సంబరాలు లేదా క్రిస్మస్ గురించి అనేక మంది ఎంతగానో మరి ఎంతో ఖర్చు చేస్తూ ఈ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. అయితే మరి నేను కూడా మరి ప్రభు ప్రేరేపణ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి మరి ఆయన ఈ లోకానికి వచ్చుటకు కలిగినటువంటి ఉద్దేశం గురించి మీ మధ్యలో పంచుకోవాలని మీ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18:18 విధంగా రాయబడతా వచ్చింది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన లక రహస్యముగా ఆమెను విడనాలని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీది కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదరను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. కనుక ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడతా ఉంది యేసు ప్రభు వారి యొక్క జననం గురించి. మరి ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించడం జరుగుతూ వచ్చింది. ఆ దినాల్లో మరి మెస్సయ్య పుడతారని అనేక మంది ఎదురు చూడడం జరుగుతూ వచ్చింది. అయితే మరియా మరి దయాప్రాప్తురాలని మరి అంతేకాదు ఆమె పరిశుద్ధురాలని కన్యకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆమె యొక్క గర్భాన్ని ప్రభు ఎంచుకోవడం, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం బట్టి ఆమె గర్భవతి అవ్వడం, తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మలవ్వడం, ఈ సంగతులన్నీ కూడా మనకి మత్తయి సువార్తలో లూకా సువార్తలో రాయబడుతూ వచ్చినాయి. మనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క మలాఖీ గ్రంథం నుండి మత్తయి సువార్త మరి రాయబడడానికి పూర్వకాలం లేకపోతే ఎంతకాలం పట్టింది అంటే 400 సంవత్సరాలు దేవుడు మరి దేవుని ప్రజలతో మాట్లాడడం మానేశారు. దాన్నే బైబిల్ పండితులు చెప్తారు మరి అది నిశ్శబ్ద కాలము లేకపోతే సైలెంట్ డేస్ అన్నమాట. ఆ సమయంలో దేవుని యొక్క ప్రవచనం కానీ దేవుని యొక్క వాక్యం కానీ దేవుడు ప్రజలతో మాట్లాడడం కానీ మానివేసినట్లుగా చరిత్రకారులు చెప్పడం జరుగుతూ వచ్చింది.
మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మత్తీ సువార్త మరి రాయబడిన మత్తీ సువార్త మరి రాయబడడం, ప్రజలు ఆ యొక్క ప్రవక్తలతోటి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మాట్లాడినటువంటి ఆ కాలాన్ని మనం ఆలోచించినట్లయితే చీకటి దినాలు. ఆ దినాల్లో ప్రజలకు దేవుని వాక్యం ప్రత్యక్షం కావడం లేదు, దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. ఈ మత్తీ సువార్త మొదటి అధ్యాయానికి వచ్చిన తర్వాత మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి గురించి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ జన్మిస్తారు అనే విషయాల గురించి, ఎలా జన్మించారు అనేటటువంటి విషయాల గురించి మనకు స్పష్టంగా రాయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఆయన జన్మం గురించి లేదా ఆయన జన్మిస్తారని 700 సంవత్సరాల క్రితమే కొంతమంది మరి ప్రవక్తలు మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచించడం జరుగుతూ వచ్చింది. పాత నిబంధన కాలంలో అనేకమైన ప్రవక్తలు వారు ప్రవచించారు. ఆ ప్రవచన నెరవేర్పును మనము కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం మనం ఆలోచించినట్లయితే ఇందాక మీకు చదివి వినిపించాను, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారును కనును ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టెదరు అనే మాట యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఆ యెషయా ప్రవక్త మరి ప్రవచించినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడుతూ వచ్చింది. అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను, అందుకు వారు యూదా బెత్లహేములోనే ఏలయనగా యూదియా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దాని కావు, ఇస్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఈ మాట మీక గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మరి రాయబడుతూ వచ్చింది. అదేవిధంగా మత్తీ సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా రాయబడతా ఉంది, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండగా నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. ఈ మాట హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మరి రాయబడుతూ వచ్చింది. కనుక ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించక ముందే అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు వారి గురించి ప్రవచించారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుడతారని, ఆయన పుట్టుట ద్వారా అనేక మందికి సమాధానము, సంతోషము, నెమ్మది కలుగుతుందని, అనేక మంది పాపముల కొరకు అయితే మానవాళి పాపము కొరకై ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా ఈ లోకంలో జన్మిస్తారని 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచించడం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత కాలము 2 భాగాలుగా చేయబడుతూ వచ్చింది. మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకముందు మరి క్రీస్తు పూర్వమని, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత మరి కాలాన్ని ఎలా లెక్కించారంటే క్రీస్తు శకమని లెక్కించడం జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాతే కాలం 2 భాగాలుగా చేయబడింది. అంతేకాదు మనకు క్యాలెండర్ కూడా మరి ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు మనము ఉంటున్నటువంటి కాలాన్ని కనుక మనం ఆలోచిస్తే 2018వ సంవత్సరంలో మనం ఉన్నాం. దీన్ని ఎలాగో లెక్క కట్టడం జరుగుతూ వస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరి 2018 సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి మరి శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతూ వస్తూ ఉంది. బైబిల్ కూడా దానికి నిదర్శనంగా ఉంది. కనుక ఒక మనిషి లోకంలో అనేక మంది మహానుభావులు, అనేక మంది సంఘ సేవాకర్తలు, లేకపోతే అనేక మంది శాంతి కాముకులు, లేకపోతే అనేక మంది మరి విప్లవకారులు, లేకపోతే ఇంకా మనం ఆలోచిస్తే అనేక మంది సైంటిస్టులు ఈ లోకంలో పుట్టారు, కానీ ఎవరు పుట్టిన తర్వాత కాలము 2 భాగాలుగా చేయబడినట్లుగా మనం ఎక్కడా చూడం. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాతే కాలము 2 భాగాలుగా చేయబడుతూ వచ్చింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని మరి రాయబడుతూ వస్తూ ఉంది. కనుక ఇది మనమందరము అంగీకరించవలసిన విషయము. ఇది మరి మనకు ఆలోచించినట్లయితే 160 దేశాలు ఇప్పుడు మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినందుకు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. కనుక ప్రపంచమంతా కూడా ఇంచుమించు 160 దేశాలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు.
ఇంకా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జననం గురించి ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరంటే ఈ లోకంలో వారు ప్రకటించింది ఎవరని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ దేవదూతలు గాబ్రియల్ అనేటువంటి దేవదూత మరి ఈ యొక్క వాక్యాలను లేకపోతే ఈ మాటలను ప్రకటించినట్లుగా దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారికి నామకరణలతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము యేసుక్రీస్తు అని పెట్టాలని ముందుగానే వారు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆ మాట మీకు ఇంతకు చదివి వినిపించిన ఆమె యొక్క కుమారును కనును తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక యేసు అను పేరు పెట్టుదురు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు కనుక నిజమైన రక్షకుడు గనక ఆయన మానవుల కొరకు ఈ లోకానికి వచ్చారు గనక ఆయన పేరు యేసు అని పెట్టాలని ముందుగానే మరి ఆయన గురించి ప్రవచించడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు దేవదూతలు మరి ఆయనకు పేరు పెట్టడం జరుగుతూ వచ్చిందని దేవుని వాక్యం మనం చదువుతూ వచ్చాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి మనం ఆలోచించినట్లయితే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన మరి ఆ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా మరియ గర్భాన మరి ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును బట్టి ఆమెను అక్కడ రాయబడింది లూకాసు వార్తలో కూడా రాయబడతా వచ్చింది. ఆమె పరిశుద్ధాత్మ చేత మరి నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించినప్పుడు ఆమె గర్భవతి అయిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఇంతవరకు కూడా లోకంలో మనం ఎక్కడ చూసినా కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అనేది అసాధ్యమైన కార్యం. కానీ ఇది కూడా ప్రవచన నెరవేర్పు దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎందుకంటే ఆయన మరి ఒక మరి పురుషుని యొక్క ప్రమేయం ద్వారా ఆయన పుట్టినట్లయితే మరి ఆయన పరిశుద్ధుడుగా ఉండలేడు, ఆయన మానవుని యొక్క పాపములను క్షమించలేడు. ఎందుకంటే మరి మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మరి తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె గర్భమందు జన్మించారు, అయితే ఆమె ఆయన్ని కనలేదు కానీ ఆమె యందు జన్మించినట్లుగా దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక అంతేకాదు గలతీయుల రాసిన పత్రిక 4:4 కూడా స్పష్టంగా రాయబడతా ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు మరి దేవుడు మరి ఆ మరియ యొక్క గర్భము ద్వారా ఈ లోకానికి మరి జన్మించడం జరుగుతూ వచ్చింది దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి ఆ మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ రాయబడి స్పష్టంగా ఆయన స్త్రీయందు పుట్టి, కనుక అక్కడ మనం ఆలోచిస్తే ఆ యొక్క మరియను దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. అయితే ఆయన జన్మించడం అనేది ఎలా జరుగుతూ వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా ఆమె గర్భవతి అయినట్లుగా దేవుని వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన జన్మించినప్పుడు మరి నక్షత్రము ఉదయించిందని దేవుని వాక్యాలను స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. మనం చూస్తాము ఆ జ్ఞానులు యేసు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 2:2 ఈ విధంగా రాయబడుతూ ఉంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దుక్కన మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. ఆయన నక్షత్రము మరి ఖగోళ శాస్త్రములో లేకపోతే మనం చూస్తే ఆకాశంలో అనేక నక్షత్రాలు అనేకమైన ఉన్నాయి. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారు పుట్టిన తరువాత వారొక మరి గొప్ప వింతను చూశారు, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టడము అది యేసు ప్రభు వారిదని రాయబడతా ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దుక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అని రాయబడతా, ఆయన నక్షత్రం అది ఆయన కొరకు ఒక నక్షత్రం పుట్టడం. అంతేకాదు ఆ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులకు ఆ నక్షత్రము దారి చూపించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట కూడా నేను చదువుతూ ఉన్నాను, 2:9 మత్తయి సువార్త 2:9 వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిన రాయబడి. కనుక ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చూపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే జన్మించారో ఆ యొక్క జన్మస్థలాన్ని లేకపోతే ఆయన ఉంచినటువంటి ప్రదేశాన్ని చూపించడానికి
ఆ నక్షత్రము వారికి దారి చూపించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి నువ్వు అనేక సార్లు విని ఉండొచ్చు, అనేక సార్లు మరి నువ్వు వింటూ ఉండొచ్చు. ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాము లోకరక్షకుడు జన్మించాడని చాలా విధాలుగా మరి సువార్త ప్రకటించబడతా ఉంది. మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన ప్రవచనాలు నెరవేర్చబడుటకై మరి లోకంలో ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అంతేకాదు కాలము రెండు భాగాలుగా చేయబడుతూ వచ్చిన దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చాము. దేవదూతలు ఆయన గురించి ప్రకటించడము, మరి దేవదూతలు ఆయనకి ఆయన పేరును చెప్పడం, ఆయనకి యేసు అని పేరు పెడతారని అక్కడ రాయబడింది. యేసు అంటే అర్థం ఏంటంటే పాపం నుంచి రక్షించడము. యేసు అంటే రక్షకుడు. ఆయన దేని నుంచి రక్షిస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే పాపముల నుంచి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందున్నటువంటి వారు కానీ యేసు ప్రభు వారి తర్వాత వచ్చినటువంటి వారు కానీ ఎవరు కూడా నేను పాపములు క్షమిస్తానని పాపముల నుంచి మిమ్మల్ని నేను విమోచిస్తానని చెప్పగలిగినటువంటి వారు ఎవరు మనకు కనిపించరు. అంతేకాదు మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ మాట చెప్పినట్లుగా మరి ఆ యొక్క సవాలు ఆయన విసిరినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక నీవు అనేక దినాలు బట్టి మరి ఈ యొక్క మరి మాటలు వింటూ ఉండొచ్చు. మనం ఆలోచించినట్లయితే భారతదేశానికి క్రీస్తు శకము 42వ సంవత్సరంలో తోమా అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు రావడం జరుగుతూ వచ్చింది. ఆయన వచ్చి భారతదేశంలో సువార్త ప్రారంభించడానికి మరి ఆయన కారణమవుతూ వచ్చారు. ఇంచుమించు మరి 1957 సంవత్సరాలు జరుగుతూ వచ్చింది, కానీ ఇంకా చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు అందరిలాంటి వాడే, యేసుక్రీస్తు ప్రభు వారు మా వాళ్ళ మళ్ళీ మాకున్నటువంటి దైవం లాంటి వారు అనుకుంటున్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతను చాలామంది గుర్తించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి, ఆయన యొక్క మరి ఆ జన్మించిన విధానం గురించి, ఆయన ఈ లోకంలో జీవించినటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన దైవమని, ఈ లోకంలో మానవుల్ని రక్షించుట కొరకై ఈ లోకానికి ఆయన వచ్చారని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి మరి ఆయన మొట్టమొదటిసారిగా చంద్రమండలానికి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మరలా అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత్రికేయులు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు అడుగుతూ వచ్చారు, న్యూస్ రాసుకునేటటువంటి వారందరూ కూడా అడుగుతూ వచ్చారు, మీరు అక్కడికి చంద్రమండలానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అనుభవం ఏంటని వాళ్ళు ఆయన అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి నేను మరి చంద్రమండలానికి వెళ్ళి రావడం అనేది గొప్ప విషయం కాదు, కానీ ఈ చంద్రమండలాన్ని, ఈ యొక్క భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సృష్టిని యావత్తును నిర్మించినటువంటి దేవుడు తనను తాను తగ్గించుకుని ఒక రిక్తుడుగా చేయబడి ఒక మానవుని ఆకారము ధరించి ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మానవుని కొరకు చనిపోయి తిరిగి లేవడం అనేది గొప్ప విషయమని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇంకొకసారి నువ్వు ఎప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించావా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాపి అయిన మానవుని రక్షించి పాపి అయిన మానవునికి పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవాలని ఆయన లోకానికి రావడం జరుగుతూ వచ్చింది. కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన రావడం అనేది యాదృచ్ఛికం కాదు, ఆయన ఉన్నట్టుగా అప్పటికప్పుడే వెలిసిపోయినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన గురించి 100 సంవత్సరాల క్రితమే ప్రవచించబడడం జరుగుతూ వచ్చింది. ఆయనకి కన్యక గర్భాన పుడతాడని, మానవులందరూ పాపం కోసము ఆయన చనిపోవలసి వస్తుందని ముందుగానే మరి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా, మరి సహోదరి, నువ్వింకా యేసుక్రీస్తు ప్రభువాని అంగీకరించకుండా నీ జీవితంలో అనేక క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నా, మరి ఒకవేళ నీవు మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నా కానీ దానివల్ల నీకు ఎటువంటి ఉపకారం ఉండదు. నీవు దేవుని వాక్యాన్ని నమ్మి నీ కొరకే అక్కడ రాయబడతా వచ్చింది, తన ప్రజలను వారి పాపముల నుండి బయటకు తీసుకొచ్చిన కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు ఈ మాటను నమ్మి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినట్లయితే నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానము, సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన
మరి ప్రవచన పురుషుడు, ఆయన కాలాన్ని రెండు భాగాలుగా చేసినటువంటి దేవుడు, ఆ దేవదూతలు ఆయన గురించి ప్రకటించడం జరుగుతూ వచ్చింది. మరి కన్యక ద్వారా మరి ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రము ఉదయించిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మలాకి గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా ఆయన గురించి అనేక ప్రవచనాలు రాయబడతా వచ్చిన ఒక మాట నేను చదువుతున్నాను, 4:2. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి శిరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఒకసారి నువ్వు అనేక దినాల బట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, మరి ఈ దినానైనా ప్రభువు నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు అనుగ్రహిస్తాడు. గొప్ప సంతోషము, గొప్ప సమాధానము ప్రభువు మీ కుటుంబానికి మీకును అనుగ్రహించునుగా. కానీ ఈ మాటలు తెలియపరుస్తూ మరి ప్రార్థన చేసి ముగించాలని మరి ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం మా ప్రభువ. మరొక సమయంలో మీ పాదసంధిలో చేరేంతవరకు కూడా మీ మాటలు చెప్పడానికి మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. అయ్యా, మీ జననము యొక్క మరి మీరు జన్మించినప్పుడు జరిగినటువంటి విషయాల గురించి మీ ప్రజలతో పంచుకొని మీరు సహాయపడినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా ప్రభువ మిమ్మల్ని దేవ మరి అనేక రకాల దూషించేవారు ఉంటున్నారు తండ్రి. కానీ మీ వాక్యం సెలవిస్తూ ఉంది మీ జననము గురించి, దేవా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభా ప్రవచించబడుతూ వచ్చిందని, మీ జన్మ ఎంతో పవిత్రమైందని ప్రభా, కన్యక గర్భాన మీరు జన్మిస్తూ వచ్చారని తండ్రి. ప్రభా అంతేకాదు మా ప్రభా, మరి మీరు దేవ ప్రవచనాలు నెరవేర్చిన కొరకు ఈ లోకానికి రావడం జరుగుతూ వచ్చిందని, మీ కొరకు ఒక నక్షత్రము ఉదయించడం జరుగుతూ వచ్చిందని ప్రభా, మరి దేవ మీ ప్రజలకు వివరించడం జరుగుతూ వచ్చింది తండ్రి. ఇంకా దేవా, మరి మిమ్మల్ని నమ్ముకున్నట్లో మీ అందు విశ్వాసం ఉంచడంలో మీరే నిజమైన దేవుడని ప్రభా, మీ అందు నమ్మకము విశ్వాసం ఉంచడంలో ఎవరైతే ప్రభా మరి అవిశ్వాసంలో ఉంచున్నారో వారిని మీరు మాట్లాడి వారిని ప్రభా మీలో బలపడినట్లుగా, దేవ వారి జీవితాలు మీకు అప్పగించి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీలో ఆత్మీయంగా ముందుకు కొనసాగినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. కృప చూపించమని ప్రభా, మరి మీరు చేసిన త్యాగాన్ని, మరి మీరు ఈ లోకానికి వచ్చిన ద్వారా కలిగినటువంటి గొప్ప మేలులను వారి జీవితాల్లో వారు తెలుసుకుని ప్రభా, వారు మీ హృదయాన్ని మీకిచ్చి దేవా మరి మీ బిడలుగా వారు మారడానికి సహాయం చేయమని, సమస్తమైన ఆధిపత్యమును ఘనత మహిమ ప్రభావం మరొకసారి మీకు ఆరోపించుకుంటూ ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక మంది మీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయమని, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. Thank you.